ఈ రోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఆయన పథకాలను కొనసాగిస్తా ఉన్నారు. మనం అందరం కూడా చిన్నప్పుడు ఒకటే చదువుకున్నాం, ప్రతి ధాన్యపు గింజ పైన ఆ ధాన్యపు గింజ ఎవరు తింటారు అన్నటువంటిది రాసి ఉంటుంది, భగవంతుడు రాస్తాడు అన్నటువంటిది. దానికి ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఆయన పథకాలను కొనసాగిస్తా ఉన్నారు. మనం అందరం కూడా చిన్నప్పుడు ఒకటే చదువుకున్నాం, ప్రతి ధాన్యపు గింజ పైన ఆ ధాన్యపు గింజ ఎవరు తింటారు అన్నటువంటిది రాసి ఉంటుంది, భగవంతుడు రాస్తాడు అన్నటువంటిది. ప్రజలకు, ప్రజల శ్రేయస్సుకి, రాష్ట్ర అభివృద్ధికి ఆయన పెట్టని పథకం లేదు. ఆరోగ్యశ్రీ గాని, పెన్షన్ స్కీమ్ గాని, ఫీజు రియంబర్స్మెంట్ గాని, ప్రజలు అడగనివి, ప్రజా శ్రేయస్సు కోసం ఏదైతే ఉపయోగపడతాయో, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడతాయో అవన్నింటినీ కూడా అడగనటువంటి హామీలన్నింటినీ నెరవేర్చినటువంటి మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మనం ఆయన్ని స్మరించుకుంటా ఉన్నాం జయంతి రోజున. ఈ యొక్క అభివృద్ధి అన్నటువంటిది ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మన ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు తప్పకుండా.